మరొకటి తెలుగు డాట్ మాతృభారతి డాట్ కామ్. ఇందులో ఎన్నో నావల్స్ కథలు సంబంధించిన పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిపైన క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరొకటి తెలుగు వెలుగు డాట్ ఇన్. ఈనాడు వారికి సంబంధించింది తెలుగు వెలుగు మ్యాగజైన్. ఇక్కడ మనం ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే ఈనాడుకు సంబంధించిన అనేక మ్యాగజైన్లు, మాసపత్రికలు కావచ్చు, వారపత్రికలు కావచ్చు, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని కథలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కథలు నవలలు ఇక్కడే కూడా చదువుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. తెలుగు వన్ డాట్ కామ్కి సంబంధించినవి. ఇందులో అనేక సినిమాలకు సంబంధించిన విషయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో గ్రంథాలయం అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ గ్రంథాలయం అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇందులో కథలు, నవలలు కనిపిస్తాయి. ఆ నవలలను మనం ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాటిపైన క్లిక్ చేస్తే చాలు, ఉచితంగా చదువుకునే వీలు కలుగుతుంది. అలాగే ebooks.tirumala.org, ఇందులో ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన అనేక పుస్తకాలు లభిస్తాయి. తెలుగు అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే పోతన గారి భాగవతం, మహాభారతం, అలాగే రామాయణానికి సంబంధించినవి అనేక పుస్తకాలు ఇక్కడ మనం ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదవవచ్చును. తెలుగు థెసిస్ డాట్ కామ్ తెలుగు పరిశోధనకు సంబంధించిన పుస్తకాలు. కొన్ని పుస్తకాల పైన రాసినటువంటి విమర్శనాత్మక గ్రంథాలు ఎక్కువగా ఇక్కడ మనకి లభిస్తాయి. అలాగే పాతకాలం నాటి అనేక గ్రంథాలు మనకి ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. మరొకటి తెలుగు భక్తి డాట్ కామ్, ఇందులో కూడా భక్తికి సంబంధించినవి, విష్ణు, రామ ఇలా పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. వాటిపైన క్లిక్ చేస్తే చాలు, వారికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వాటిని మనం ఇక్కడ ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. teachers.parakri.blogspot.com, ఇందులో తెలుగు పండిత దర్శిని, ఇందులో కూడా మనకి ఎన్నో పుస్తకాలు ముఖ్యంగా చదువుకు సంబంధించినవి, ఉపాధ్యాయులకు ఉపయోగపడేటటువంటి పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. ప్రబంధాలు, కావ్యాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ప్రబంధాలు, కావ్యాలు మనం మనుచరిత్ర, అలాగే పాండురంగ మహాత్మయం, మేఘ సందేశం ఇక్కడ ఎన్నో కనిపిస్తున్నాయి. వాటిపైన క్లిక్ చేసినట్లయితే చాలు, ఉచితంగా డౌన్లోడ్ అయిపోతుంది. వాటిని మనం మొబైల్లో కానీ సిస్టంలో కానీ చదువుకోవచ్చు. అలాగే మరొక వెబ్సైట్ arvindguptatoys.com, ఇక్కడ మనం అదర్ లాంగ్వేజ్ క్లిక్ చేసినట్లయితే తెలుగుకు సంబంధించిన పుస్తకాలు వరుస క్రమంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆంగ్ల భాష నుండి తెలుగులోకి అనువాదమైనటువంటి పుస్తకాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరములైనటువంటి వివిధ సబ్జెక్ట్స్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అలాగే మరొక వెబ్సైట్ ఆంధ్రభారతి.com, ఇందులో పీడిఎఫ్ పుస్తకాలు ఏమీ ఉండవు. పుస్తకాలన్నీ ఇక్కడ టైప్ చేయబడి కనిపిస్తాయి. వాటిని ఇక్కడ మనం ఉచితంగా చదువుకోవచ్చు. ఉదాహరణకు కావ్యములు క్లిక్ చేసినట్లయితే అనేక ప్రబంధాలు, కావ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. శివతాండవం పైన క్లిక్ చేస్తే శివతాండవం అనేది ఇక్కడ మనకు టైప్ చేయబడి కనిపిస్తూ ఉంది. దాన్ని మనం ఉచితంగా ఇక్కడ చదువుకోవచ్చు. ఇందులో డిక్షనరీ కూడా ఉంటుంది, తెలుగు డిక్షనరీ. మరొక వెబ్సైట్ greatertelugu.com, ఇందులో కూడా మనకి అనేక తెలుగు పుస్తకాలు ఉన్నాయి. భాగవతానికి సంబంధించినవి, కీర్తనలకు సంబంధించినవి, రామాయణము, బాలకాండ, పురాణాలు ఇలా మనకి ఎన్నో పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఇక్కడ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవలలు కూడా అందులో లభిస్తాయి.